జిల్లాలో నూటికి 100% స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేయాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని, ఇందుకు రాజకీయ పక్షాల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా వారీగా పోలింగ్ కేంద్రాల పునర్విభజన, ఎస్ఎస్ఆర్ 2024 అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఏప్రిల్ 15 నుండి ఫారం 6, 7, 8 ద్వారా 125,111 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని చెప్పారు. కొత్త ఓటర్ నమోదు కొరకు ఫారం 6 కింద 40,527 ఓటర్ల జాబితాలోని పేర్లపై ఆక్షేపణ, వలసపోయిన, చనిపోయిన వారి వివరాలు తెలపడానికి ఫారం 7 కింద 41,900, తప్పప్పుల సవరణకు ఫారం 8 కింద 42,684 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. వీటిలో 55,535 దరఖాస్తులు పరిశీలన పూర్తయి అప్డేట్ చేయడం జరిగిందని చెప్పారు. మిగిలిన దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా జరుగుతోందని, మరో వారం రోజుల్లో ఇది పూర్తవుతుందని అన్నారు. ఈలోపు చేర్పులు, మార్పులకు సంబంధించి జరిగిన జాబితాలను రాజకీయ పక్షాల ప్రతినిధులు సంబంధిత ఏఈఆర్ఓల నుంచి పొంది వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని చెప్పారు. ముసాయిదా జాబితాకు ముందే ఈ పరిశీలన చేసి ఆక్షేపణలు, అభ్యంతరాలు ఉంటే తెలియజేసి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పక్షాల ప్రతినిధులు సహకరించాలని అన్నారు. సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి సూర్యనారాయణ రెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లన్నదొర, రాజకీయ పార్టీల ప్రతినిధులు నెరసు నెలరాజు బీజేపీ, ఎం సిర్రా భరత్రావు బీఎస్పీ, రాజనాల రామ్మోహన్ రావు ఎస్పీ ప్రసాద్ కాంగ్రెస్, కల్వకొల్లు సాంబా వైఎస్ఆర్సీపీ, పాలి ప్రసాద్ టీడీపీ, ఎం దశరథ్ కుమార్ ఆమ్ ఆద్మీ తదితరులు పాల్గొన్నారు. 16 డే అంటే టుమారో ఎఫ్ఎల్సి నుంచి మాకు ట్రైనింగ్ పెట్టారు. ఈవీఎం మెషిన్స్ ఏది ఉన్నాయో మనకి టీడీ కార్ట్ బిఎల్ ఉన్నది, అది కొత్త మెషిన్లు, కొన్ని పాత మెషిన్లు వస్తున్నాయి కదా, దానికి చెక్ చేసే ప్రాసెస్ని ఎఫ్ఎల్సి ఫస్ట్ లెవెల్ చెక్ అంటారు. దానికి ఆఫీసర్స్ పెట్టి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ మెషిన్ని వెరిఫై చేసి, ట్యాగింగ్ చేసి, ప్యాక్ చేసి పెట్టేస్తాం. సో ఆ ప్రాసెస్ మీద ఎల్లుండి ట్రైనింగ్ పెట్టారు అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి. విజయవాడలో ట్రైనింగ్ పెట్టారు, ఫీల్ చేసి ట్యాక్ ఎలా చేశారో ఆ టైంలోనే ఎఫ్ఎల్సి ఉన్నప్పుడు కూడా మెషిన్స్ అన్ని పనిచేస్తుందా లేదా, తర్వాత దాంట్లో కొన్ని మీరు ఆ టైంలో ర్యాండమ్గా ఏదైనా మెషిన్లు వాళ్ళు చేయమని చెప్పి మీరు చూడవచ్చు. అంటే ఫుల్ టైం ఉండాలని అవసరం లేదు, దాంట్లోనే ఎల్లుండి పెట్టారు. మేము వేస్తున్నాం ఎవ్రీ టైం పెడతారు. ఇష్యూ డ్యూరింగ్ ఎలక్షన్ ఇష్యూస్ ఇప్పుడేదైతే చేయండి, అందుకే నేను మళ్ళీ మళ్ళీ అడిగేది ఎలక్షన్ టైంలో దయచేసి ఆ ఇష్యూ తీసుకొస్తే నేను ఏం చేయాలి. సో మీరు కూడా కొంచెం ఇంటరాక్టివ్గా ఇష్యూస్ తీసుకొస్తే బాగుంటుంది.